వెళ్ళిపోతే ఒక తప్పు చేసి హెడ్ మాస్టర్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే డీఓ గారు ఈ రోజు మీకు పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మరి సార్ ఎమ్మెల్యే గారు మన స్కూల్కి రావడం మనకు చాలా ఈ రోజు చాలా అదృష్టం. ఎందుకంటే నిన్నటి వరకు చాలా ఎండగా ఉంది. చక్కగా సార్ లాగా ఎంత కూల్ గా ఉంటారో అంత కూల్ గా ఉంది వాతావరణం కూడా. మరి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఇక్కడ మొత్తం 672 మంది పిల్లలు ఉన్నారు. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పర్సంటేజ్ 64% వచ్చింది. హైయెస్ట్ మార్క్ 578 మార్క్స్ వచ్చింది. మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు చిత్తనేని ప్రభాకర్ గారిని కొంచెం పరిచయం చేసుకుందాం మంచి మాటలతో. జై భవ దిగ్విజయ భవ చెప్పండి నన్ను అందరూ అడుగడుగునా విజయాలే పొందాలి మనము వారి పాలనలో మనందరం వారు చిన్ చింతలన్నీ మానేసి చిత్తశుద్దితో పని చేయాలని చాటి చెప్పే దివాకరుడు మన ప్రభాకరుడు. తరగతి స్ఫూర్తితో అందరినీ ముందుకు నడిపించే త్యాగశీలుడు మన ప్రభాకరుడు. మమతలు నిండిన మాటలు కటువైన మనసుతో పలికే మహనీయుడు మన నాయకుడు. నేటి సమాజ అభివృద్ధి నేటి మార్గమని సూచించే దానికోసమే కృషి చేసే మహనీయుడు మన ఈ నేత చింతమనేని ప్రభాకరుడు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని పిల్లలందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, ఉపాధ్యాయునిలకు, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా పెద్దవారందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈనాడు విద్య అనేది ఒక వ్యాపారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్లు ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడి చదువును కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ యొక్క విషయాల్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని అందరి పిల్లలు కూడా సమానమే కానీ చదివించేటువంటి విషయంలో తల్లిదండ్రులకి అవగాహన లేకపోయినప్పటికి కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఎవరైతే డల్గా ఉంటున్నారో వాళ్ల మీద
ప్రత్యేక శ్రద్ద తీసుకుని మీరు వాళ్ళు ప్రయోజకులయ్యేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని కట్టుబడి ఉండాలని, వాళ్ళని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. హెచ్ఎం గారు చెప్పినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, సైకిల్ షెడ్ విషయంలో కానీ, ఇతర భవనాల విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాం. యువనాయకుడు లోకేష్ బాబు గారే ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఈ యొక్క పాలన కూడా ఆదర్శవంతంగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీరందరూ చదువుకోవాలని, మీరందరూ ప్రయోజకులు అవ్వాలని, మీ యొక్క తల్లిదండ్రులు కంటున్నటువంటి కలలు నెరవేరాలని, దానికి సహకారంగా మేము రావడం జరుగుతుంది తప్ప ఇదేమి రాజకీయ మీటింగ్ కాదు, మరొకటి కాదు. మీరందరూ చదవాలి. హెచ్ఎం గారు మీకు కావాల్సినటువంటి స్టాఫ్ని 1 మంత్లో ఏ విధంగా రిక్రూట్ చేయాలి, స్కూల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, లేదంటే అవుట్ సోర్సింగ్లో అయినా సరే మన కొత్త టీచర్స్ వచ్చేదాకా మనం పెట్టుకునైనా సరే దీన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. డిఓ గారు ఎక్కడ ఏ ఇంటర్మీడియట్ విద్యార్థి ఫెయిల్ అయినా మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినట్లుగా ఉపాధ్యాయులు భావించినప్పుడే సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే అవసరమైతే ప్రైవేట్ క్లాసులు పెట్టించండి, వాళ్ళకి తర్ఫీదు ఇప్పించండి, కొన్ని గంటలు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ముందు కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళకి దాని మీద ఒక సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ వచ్చే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని విడనాడే విధంగా మన యొక్క బోధన పద్ధతిని మార్చండి. ఏ స్టైల్లో చెబితే విద్యార్థి క్యాచ్ చేస్తున్నాడో గెస్ చేస్తున్నాడో అతను తగ్గట్టు స్టైల్గానే మనం నడవడికను మార్చుకుని ఎదురు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. మరి తప్పనిసరిగా నా ప్రక్కన ఉన్నటువంటి గ్రామంలో మొదట హై స్కూల్ ఇది, దీని మీద ప్రత్యేకంగా నా దృష్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకేం కావాలన్నా మేము చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిఓ గారు కూడా నా నియోజకవర్గంలో మరి బుక్స్ కూడా నేను సొంతంగా ఇస్తున్నా, నాకు వీళ్ళు చదువుకుంటు మీద ఉన్నటువంటి మమకారంతో డబ్బులు ఎక్కువ ఏమిట్లని అవన్నీ దృష్టిలో పెట్టుకుని జిల్లా అంతా వేరు, దెంగుళూరు వేరుగా మీరు భావించి ఆ పిల్లలందరూ కూడా నా పిల్లలుగా మీరు భావించి మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ ఏళ్ళ కానీ అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనం జనవరి నాటికి వీళ్ళకి అప్పచెప్పాలంటే వాటర్ నెక్స్ట్ అనేది కూడా మనకు ఎంత అవసరం, ఏ విధంగా మనం తేగలుగుతాం, ఏ విధంగా ఇలాంటి బిల్డింగ్స్ ఈ నియోజకవర్గంలో ఇంకెన్ని ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా లెక్కలు తీయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం.